అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో దీపదానం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన చాలా మంచిది మనకు ఎలాంటి పాపాలున్నా కూడా తొలగిపోతాయి కార్తీక మాసం అంటేనే స్నానము దానము జపాలు పూజలు దీక్షలు అలాగే ఉపవాస వ్రతాలు దీపాలను వెలిగించడం వనభోజనాలకు వెళ్ళడం అలాగే దీపదానం చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటి ఈ మాసంలో మనము తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉండాలి ఈ మాసంలో ఏ ఒక్కటి చేసినా కూడా అది కోటిసార్లు చేసిన ఫలితాన్నైతే మనకి ఇస్తుంది మరి దీపదానం చేసేటప్పుడు ఏం చేయాలి అనంటే ఒక వెండి పాత్ర లేదంటే ఇత్తడి పాత్ర లేదంటే ఇస్తారాకు అలాంటివైనా కూడా తీసుకొని మనం ప్లేట్ లాగా పెట్టుకొని దీపదానం అయితే చేసుకోవచ్చు అలాగే రాగి ప్లేట్లో అయినా కూడా పెట్టి దీపదానం చేసుకోవచ్చు దీనికోసం ఏం చేయాలంటే మనం ముందుగా ఎందులో దీపదానం ఇస్తున్నామో దాన్ని పెట్టుకొని ఆ ప్లేట్లో మూడు లేదంటే ఐదు సార్లు బియ్యాన్ని వేయాలి ఆ తర్వాత మనం దీపదానం చేసేటప్పుడు పిండి దీపాలనైనా లేదంటే చిప్పల్లో అయినా లేదంటే ఉసిరి దీపాలైనా కూడా దీపదానం అయితే చేసుకోవచ్చు కానీ ఉసిరి దీపదానం చేయడం వలన చాలా మంచిది ఉసిరి దీపదానం చేయడం వల్ల మనకు ఏ ఆర్థిక సమస్యలున్నా తొలగిపోయి దారిద్రం అంతా కూడా తొలగిపోతుందని విశ్వాసం మరి మనం దీపదానం చేసేటప్పుడు ఐదు ఉసిరికాయలు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇలా మనము ఉసిరికాయలను పెట్టుకొని దీపదానం అయితే చేయవచ్చు ఉసిరికాయ పైన పువ్వొత్తిని పెట్టుకోవాలి ఉసిరికాయని దీపదానం ఇచ్చేటప్పుడు అలాగే ఉసిరికాయని దీపం వెలిగించేటప్పుడు అందరూ పైన పొట్టును తీసేసి అందులో నూనె పోసి దీపదానమైతే చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఉసిరికాయని కట్ చేయకుండానే మనం దీపదానం అయితే ఇవ్వాలి ఉసిరికాయ పైన పైన పువ్వత్తిని పెట్టుకొని ఆ పువ్వత్తిని కూడా మనము నూనెలో కానీ నెయ్యిలో కానీ పెట్టి పువ్వత్తిని అయితే పైన పెట్టి ఆ వత్తులను వెలిగించి మనం దీపదానం అయితే ఇవ్వాలి అంతేకాకుండా దీపదానం చేసేటప్పుడు కొన్ని రకాల పండ్లు అలాగే దక్షిణ ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ వేసి మనం దీపదానం అయితే ఇవ్వాలి అలాగే దీపదానం మనము ఉదయం కానీ సాయంత్రం వేలలో అయినా చేయొచ్చు కానీ చేసేటప్పుడు మనం భోజనం చేసి దీపదానం మాత్రం అస్సలు చేయకూడదు ఉదయం చేసేవాళ్ళు ఎలాగూ భోజనం చేయరు కాబట్టి ఏం కాదు కానీ సాయంత్రం దీపదానం చేసేవాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి ఉండకూడదు అలా ఇచ్చినట్లయితేనే మనకి ఆ దీపదానం చేసిన ఫలితం అనేది లభిస్తుంది అలాగే కొందరు దీపదానం ఎలా చేస్తారంటే వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి కూడా దీపదానం చేస్తూ ఉంటారు అలా కూడా మనం దీపదానం అయితే చేసుకోవచ్చు కానీ అన్ని దీపదానాల కన్నా ఉసిరి దీపాన్ని దానంగా ఇవ్వడం వలన చాలా మంచిది మరి ఈ దీపదానం ఏ రోజుల్లో చేయాలి అన్నది చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో ఏ రోజైనా మనం దీపదానం చేసుకోవచ్చు కానీ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక ఏకాదశి కార్తీక ద్వాదశి అలాగే అమావాస్య ఈ రోజుల్లో చేసినట్లయితే ప్రత్యేక ఫలితం అయితే లభిస్తుంది అలాగే మన వీడియోస్లో కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి అలాగే ఆకాశ దీపాన్ని ఎలా పెట్టాలి వీటన్నిటిని గురించి కూడా వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి అలాగే మన ఛానల్లో పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం